హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ స్పెషల్ ఐడియాస్ ఇవాళ నేను చిట్టి మిర్చితో ఒక వెరైటీ రెసిపీ చేయబోతున్నాను అది లాగా అన్నమాట సో ముందుగా ఈ మిర్చీలను తీసుకున్నాను ఇవి అన్నంలోకి కూరలాగా తింటారనమాట కొంతమంది సో వీటిని ముందుగా వాష్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి వీటిని బొంగు మిర్చి అని కూడా అంటారు సో ఇవి మార్కెట్లో దొరుకుతాయి నెక్స్ట్ ఐటెం పచ్చిపప్పు తీసుకుంటున్నాను అనమాట ఇవి వేగించినవి కాదు మామూలు పచ్చిపప్పు అనమాట ఇవి నేను ఒక పాల డబ్బాకి తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్న ఇండి మిర్చికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పచ్చిపప్పు సరిపోతాయి సో వీటిని ముందుగా మనం ఒక గంట సేపు నానపెట్టుకొని ఉంచుకోవాలి సో నానపెట్టిన తర్వాత మనకి పచ్చిపప్పు అనేవి ఈ విధంగా ఉంటాయి కొంచెం స్వెల్ అయితే నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న పచ్చిపప్పుని వేసుకోవాలి వీటిని నేను నీళ్లు తీసేసి పోసాను అనమాట నెక్స్ట్ తగినంత ఉప్పు మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్కి వాటర్ అనమాట ఇది పిండి ఏ స్ట్రక్చర్ ఉండాలంటే మరీ పల్చగా కాకుండా వడపిండిలాగా ఉండాలన్నమాట సో వీటిని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఒక ఫస్ట్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ చేస్తే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి సో ఫైనల్లీ మనకి ఈ స్ట్రక్చర్ అనేది వస్తుంది వడపిండి వడలపిండి కనుక మనం ఏ స్ట్రక్చర్లో అయితే చేసుకుంటామో అదే స్ట్రక్చర్లో ఉండాలన్నమాట చూసారు కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను మరీ సన్నగా తరగక్కర్లేదు కొంచెం మీడియం సైజులో తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ లైట్గా మిక్సీ వేస్తాను అనమాట ఇవి ఎక్కువగా మిక్సీ పట్టక్కర్లేదు ఒక టూ సెకండ్స్ పాటు టూ టు త్రీ సెకండ్స్ పెడితే సరిపోతుంది ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా అవ్వనక్కర్లేదు ఇలా ముక్కలు ముక్కలుగానే బాగుంటుంది కొంచెం సోడా ఉప్పేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మెయిన్ పిండి అనేది రెడీ అయిపోయింది ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఒక జార్లో పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నాం కదా మిర్చి అనేవి వీటిని ఒక సైడ్ కత్తితో ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఆ లోపల ఈ పిండిని ప్లేస్ చేయాలి సో లోపల మరీ ఎక్కువగా పెట్టకుండా కరెక్ట్గా సరిపోయేంత పెట్టుకోండి మరీ ఎక్కువగా పెడితే మిర్చి తునిగిపోతుంది అనమాట అలాగే లోపల ఉడకటం కూడా లైట్గా ఉడుకుతుంది నెక్స్ట్ ఇలా చుట్టూ కూడా నేను పెట్టేసుకున్నాను పిండిని సో ఈ విధంగా మిర్చి కనిపించకుండా చుట్టూ ఈ పిండి ఉండేలాగా నీట్గా పెట్టుకోవాలన్నమాట పక్కకి ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని నూనె బాగా కాగాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత మాత్రమే వీటిని ఇందులోకి ప్లేస్ చేసుకోవాలి లేదంటే లోపల పార్ట్ ఉడకకుండానే తీసేయాల్సి వస్తుంది బయట కలర్ బాగా రెడ్కి వచ్చేసి లోపల ఉడకుండా ఉంటుంది సో అందుకని లో ఫ్లేమ్లోనే మనం ఎంత ట్రై చేస్తే అంత మంచిది అప్పుడు లోపల పార్ట్ కూడా బాగా ఉడికి మనకి టేస్ట్గా గుల్లగా వస్తుంది సో వీటిని అన్నంలోకి కర్రీగా తినొచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలానే బజ్జీ లాగా కూడా తినేసేవచ్చు అనమాట ఇది మన ఇష్టం సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మీకు కారం కనుక సరిపోకపోతే మిర్చి ఇవి మనం మిక్సీ వేసుకునేటప్పుడే ఒక టూ టు త్రీ మిర్చిని కూడా యాడ్ చేసుకోండి అప్పుడు సరిపోతుంది కారం సో అంతే ఫ్రెండ్స్ ఈజీగా మనకి బొంగు మిర్చి బజ్జీ అనేవి రెడీ అయిపోయాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి ఈ మిర్చి అనేవి బందర్ స్పెషల్ అనమాట ఇవి డీప్ ఫ్రై అప్పుడు ఎంత లో ఫ్లేమ్లో చేస్తే అంత టేస్టీగా ఉంటాయి లోపల కూడా ఉడికి కరెక్ట్గా వస్తుందనమాట మనకి ఈ బోండం బజ్జీ అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి మరొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అలాగే ఏవైనా వెజిటేరియన్ రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్లో మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్